విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి ఆ కార్యక్రమంలో పాల్గొన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబును పొగడడంపై అధికార పార్టీ వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబు వెంట నడిచిన వ్యక్తి రజనీ అని తీవ్ర స్థాయిలో మంత్రులు ధ్వజమెత్తారు రజనీపై వైసీపీ మంత్రులు చేసిన విమర్శలు తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి రజనీ ఫ్యాన్ సోషల్ మీడియా వేదికగా వైసీపీ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ శివ జయంతి వేడుకల్లో రజనీకాంత్ మాట్లాడిన మాటల్లో తప్పేమీ కనిపించలేదని ప్రముఖ సినీ నటుడు సుమన్ తాజాగా వ్యాఖ్యానించారు ఇటీవల యూట్యూబ్ మాట్లాడిన ఆయన హైదరాబాద్ కు కొత్త రూపం తీసుకురావడంలో చంద్రబాబు కృషి సుమన్ అంతేకాకుండా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంతో ఇప్పుడు ఎంతో మంది ఆ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారని చెప్పారు ఆయన హయాంలోనే శంషాబాద్ విమానాశ్రయం వచ్చిందని రజనీకాంత్ తన ప్రసంగంలో ఏ పార్టీని నాయకుడిని విమర్శించలేదని సుమన్ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్ గురించి ప్రస్తావన తీసుకురాలేదని అటువంటప్పుడు ఆయనపై విమర్శలు చేయడం సరికాదని సూచించారు కాగా రజనీకాంత్ ఎప్పుడు నిజాలే మాట్లాడతారని ఆయన మాటలు సరైనవే అనే కొద్ది రోజుల కిందట జగపతి బాబు వ్యాఖ్యానించగా ఇప్పుడు రజనీకి మద్దతుగా సుమన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి